గౌరవనీయులు సబ్ కలెక్టర్ గారికి, డిఓ నారాయణ రెడ్డి గారికి, విరాట్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, హెచ్ఎం గారికి, టీచర్లకు, పిల్లలకు, స్టూడెంట్స్కి అందరికీ నమస్కారాలు. ఈరోజు రాయగిరిలో హై స్కూల్లో బాదం మిల్క్ పంపిణీ కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాము. గత 30 సంవత్సరాల క్రితము మీ ప్లేస్లో నేను కూర్చున్నాను. అక్కడనే అనుకున్నాను దేశానికి ఏదో సేవ చేయాలి, ఏ రకంగానైనా సేవ చేయాలి అని పెట్టుకున్నటువంటి ఆలోచన ఈరోజు మీ ముందు కూర్చొని నేను ఇక్కడ ఉన్నాను, మీరు అక్కడ ఉన్నారు. మీరు కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలలో నేను కూడా చదువుకొని పేదరికం నుంచి నేను వచ్చాను. ఎన్నో కష్టాలు పడ్డాము, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి ఈరోజు భగవంతుడు దయ వల్ల ఈ స్థాయికి వచ్చాము. మరి ఎందుకు ఈరోజు పిల్లలకు ఇలా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక బాదం మిల్క్ ఇవ్వాలనే ఆలోచన మరి ఆ భగవంతుడు, ఆ పరమశివుడే కల్పించాడని నేను అనుకుంటున్నాను. ప్రతి పిల్లవానికి 200 ml మిల్కు లైఫ్ టైం ఇవ్వాలన్న ఒక ఆలోచన గత 1 సంవత్సరం క్రితము మనసులో వచ్చింది. మొదలు పెడితే ఆగొద్దన్న ఉద్దేశంతో లైఫ్ టైం నిరంతరంగా బతికినన్ని రోజులు ఇవ్వాలన్న ఒక ఆలోచనతోటి మరి మొదలు పెట్టాను. ఒలిగొండ మండలం పులిగిళ్ళలో 2 స్కూళ్ళల్లో మొదలు పెట్టాను. మరి ఈరోజు 3వ స్కూలు రాయగిరిలో హై స్కూల్లో 245 మంది పిల్లలు, మరి 10 మంది టీచర్లు, ఇక్కడ వంట వండేవాళ్ళు, ఆయాలు, ఎవరున్నా సరే ప్రతి ఒక్కరు కూడా పిల్లలతో పాటు టీచర్లు కూడా మిల్క్ తీసుకోవాలి. 200 ml మిల్క్ అనేది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అన్న ఉద్దేశంతో మరి భగవంతుడు మరి మిల్క్ ఎందుకు ప్రొవైడ్ చేశాడో ఇప్పుడిప్పుడు కొంచెం అర్థమవుతా ఉంది. ప్రతిరోజు టీచర్లు ఇంటర్వెల్ టైంలో లేరు అని అంటే లంచ్ టైంలో ఇస్తారు. తీసుకున్న తర్వాత ప్రతిరోజు స్కూల్కు రావాలన్న ఒక ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. ఎందుకంటే మనం చూస్తుంటాం ప్రభుత్వ పాఠశాలలలో చాలా వెనుకబడి ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు రావాలంటే ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి సేవా భారత్ నుంచి ప్రభుత్వ పాఠశాలల తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలని దత్తత తీసుకొని, ప్రభుత్వ సహకారం తీసుకొని, కలెక్టర్ల సహకారం తీసుకొని, డిఓ గారి సహకారాలు తీసుకొని, టీచర్ల సలహాలు తీసుకొని సేవా భారత్ అనేది సంస్థ మొదలుపెట్టాము. నెలలో ఒక్కరోజైనా ఈ దేశానికి సేవ చేయాలన్న ఒక ఉద్దేశంతో మొదలు పెట్టడం జరిగింది. మరి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఈరోజు మీ చేతుల మీదకి వెళ్ళి మీరు కూడా సేవ చేసే విధంగా ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో మరి మిల్క్ ఇస్తూ ఉన్నాము. ఇది బయట 35 రూపాయలు ఉంది సార్, కానీ వాళ్ళు కంపెనీ వాళ్ళు మనకు 20 రూపీసే ఇచ్చారు. సంవత్సరానికి 13 లక్షల రూపాయలు ఈరోజు రాయగిరి స్కూల్కే సేవా భారత్ కేటాయించబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు మీ ముందర పెట్టినటువంటి అక్కడ ఉన్నటువంటి అమ్మలు మీరు చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఇంట్లో ఉంటూ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ నేను కూడా దేశానికి సేవ చేస్తాము ఒక్కరోజైనా అని చెప్పి మొట్టమొదటిసారిగా ఇంటి నుంచి బయటకు వచ్చి సేవ చేయడానికి వచ్చారు. అమ్మలకు ముందు చప్పట్లు కొట్టండి. వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ, వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటూ 30 రోజులు కుటుంబానికి కష్టపడుతూ ఒక్కరోజైనా నేను దేశానికి సేవ చేయలేనా, 30 రోజులు భగవంతుడు నాకు ఇచ్చాడు, 29 రోజులు నా కుటుంబానికి ఖర్చు పెట్టి ఒక్కరోజు నేను దేశానికి సేవ చేస్తే దేశం బాగుపడుతుందన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి మహిళలు, వీర వనితలు, అమ్మ అంటే అమ్మలాగానే చూడు అమ్మ వచ్చింది, వాళ్ళతో పాటు రేపు 100 మంది కూడా కదిలే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. నా గురించి మీకు చెప్పలేదు కదా, నేను ఎక్కువ నా గురించి చెప్పుకోను. ఎందుకంటే నా పేరు గట్టు శంకర్, అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్ర వ్యవస్థాపకుని, చౌటుప్పల్లో ఉంది, ప్రతిరోజు టీవీలో భక్తి ఛానల్లో వస్తూ ఉంటుంది. రోడ్డు మీద తిరిగే మతిస్థిమితం కోల్పోయి ఎంతోమంది అనాథలు ఉంటూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాము రోడ్డు మీద జుట్టు పెంచుకొని తిరుగుతూ ఉంటే పిచ్చోడు పిచ్చోడు అంటూ ఉంటాడు.
అలాంటి మనుషులను తీసుకెళ్ళి వాళ్ళకు గుండి గీయించి స్నానాలు చేయించి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం గత 14 సంవత్సరాల నుంచి నేను చేస్తూ ఉన్నాను. ఆ ఆశ్రమంలో 600 మంది అనాథలు అభాగ్యులు ఉన్నారు. మనం చూస్తూ ఉంటే పిచ్చోడు పిచ్చోడు అంటారు, కానీ అక్కడ ఉన్నటువంటి 600 మంది MBBS వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్లు ఉన్నారు, ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు ఉన్నారు. మన కేవలము మన దృష్టి పిచ్చోడు, కానీ ఆ పిచ్చోడే ఒక కుటుంబ సభ్యుడు, ఒక మేధావి, ఒక డాక్టరు, ఒక సాఫ్ట్వేరు, అలా ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్లకు నేను గత 14 సంవత్సరాల నుంచి మరి సేవలు చేస్తూ ఉన్నాను. నేను ఒక్కరిని సేవ చేస్తే నేను బిజినెస్ చేస్తున్నాను, నేను కుటుంబంలో నా కుటుంబాన్ని పోషించుకుంటూ కూడా నెలలో ఒక్కరోజు గత 30 సంవత్సరాల నుంచి దేశానికి సేవ చేస్తున్నా, కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ అయ్యాను. మరి నేను ఒక్కని చేస్తే ఈ దేశం బాగుపడుతుందా? బాగుపడదు. అందరు కొచ్చనేసేవాళ్ళే, ప్రతి ఒక్కరు కొచ్చనేసేవాళ్ళే. ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది చేస్తురు, అది చేస్తురు అని మనం ఏం చేస్తున్నాం అనేది కాన్సెప్ట్. అందుకే ఈ సేవా భారత్ నో క్వశ్చన్, ఓన్లీ ఆన్సర్. ఆన్సర్ వెతుకుతూ సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ఇది ముందు తీసుకపోనికే చేస్తున్నటువంటి కార్యక్రమం సేవా భారత్. ఈ భారతదేశానికి నెలలో ఒక్కరోజైనా మనం అందరము సేవ చేసే విధంగా ముందుకు తీసుకపోనికే చేస్తున్నటువంటి సంస్థ సేవా భారత్. మీరు సేవ చేస్తారా? గట్టిగా చెప్పండి, చేస్తారా? నెలలో ఒక్కరోజైనా మీరు సేవ చేసేయాలి. ఎలా సేవ చేయాలి అనేది మీరు ఆలోచించుకోవాలి. మేము చెప్తే వచ్చేది కాదు, కాబట్టి మీరు ఆలోచించండి. ముందుగా మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కలెక్టర్ సబ్ కలెక్టర్ చేతుల మీదకి వెళ్ళి జరిపించాలని కోరుకుంటున్నాను. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరందివ్వని వాగుపరుగు దేనికని అని మహాకవి డాక్టర్ సి నారెడ్డి అంటారు. అట్లా ఆ విధంగా అంటే దేశాభిమానము నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకై పూని ఏదైనా ఒక మేలు చేసి చూపవయని గురజాడ గారు అన్నట్టుగా ఆ మార్గంలో పయనిస్తున్నారు శంకర్ గారు. వారికి వేదిక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది.